నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇవాల్టి నుండి మనం శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన జీవితం చేజారనీకు ధారావాహికను మొదలుపెట్టేస్తున్నానండి. ఇది చతుర మాసపత్రికలో ప్రచురింపబడింది. సఖులు, ఈవేళ మొదటి భాగాన్ని వినేద్దామండి. వాళ్ళ విద్య పుట్టింటికి వచ్చేసిందంటే కాలేజీ నుంచి వచ్చి నిర్మల కాఫీ తాగుతూ ఉండగా తల్లి చెప్పిన వార్త అది. వచ్చిందా వచ్చేసిందా, ఒక్క అక్షరంతో ఆ మాటలు అర్థాలే మారిపోతాయి. వచ్చింది అంటే మళ్ళీ వెళ్తుంది, వచ్చేసింది అంటే ఏదో జరిగి వచ్చేసిందా. అడగకపోయినా తల్లి చెప్తుందని తెలుసు కనుక మౌనంగా కాఫీ తాగుతూ ఉండిపోయింది నిర్మల. పెళ్ళైన దగ్గర నుంచి ఆ అమ్మాయికి మొగుడికి అస్సలు పడటం లేదుట. ఆ అత్తగారు మహామూర్ఖురాలంట. ఈ రోజుల్లోనూ కోడలంటే అత్తింట అణిగి మణిగి పడి ఉండాలనుకునే రకాలుట. కనీసం అల్లుడైన మంచివాడైతే చూసి చూడనట్లు ఊరుకునేవాళ్ళం. చూస్తూ చూస్తూ పిల్లని చంపుకుంటావా, కాపురం లేకపోతే పేడపోయింది, మా పిల్ల మాకు బరువా అంది వాళ్ళమ్మ. నిర్మల తల్లి చెప్పుకుపోతోంది, మొగుడు కాపురం లేకపోతే పోయింది, మా పిల్ల మాకు బరువా అనే స్థితికి ఆడపిల్లల తల్లిదండ్రులు ఎదిగారంటే స్త్రీజాతి పురోగమనానికి నాంది పలుకుతుందనుకోవాలా. ఒకసారి పెళ్లి చేసి పంపాక కష్టమో నష్టమో చావో బతుకో అత్తింట్లోనే అని పెళ్ళవగానే ఆడపిల్లల్ని చచ్చని దానితో జమకట్టి పట్టించుకోకుండా వదిలేసే తల్లిదండ్రులు తమ పరువు ప్రతిష్టలను పక్కన పెట్టి ఆడపిల్లని ఆదుకోవటానికి, పర్యవసానం ఎలా ఉన్నా ఎదుర్కోవటానికి సిద్ధపడ్డారంటే నిజంగా సంతోషించదగిన విషయమే. కానీ ఏమిటో ఈ కాలం పెళ్ళిళ్ళు కాపురాలు, పెళ్ళయ్యే వరకు కాలేదన్న చింత, అయ్యాక కాపురాలు ఎలా ఉంటాయోనన్న దిగులు. చూస్తూ ఊరుకోలేరు కదా తల్లిదండ్రులు. ఇదివరకటి రోజులే నయమేమో, దాని అదృష్టం ఇంతేనని ఓ ఏడుపు ఏడ్చి ఊరుకునేవారు. తల్లి చాదస్తంగా గొణుగుతూ లోపలికి వెళ్ళింది. నిర్మల వాళ్ళ కుర్చీలో వెనక్కి వాలి నిట్టూర్చింది. విద్య తన స్టూడెంట్, కిందటేడు బీఏ అయ్యి ఈ ఏడాదే ఎంఏ ఎకనామిక్స్లో చేరింది యూనివర్సిటీలో. తన స్టూడెంటే కాకుండా తమకు రెండిళ్ల అవతలే ఇల్లే అవటంతో మేడం అంటూ చనువుగా ఇంటికి వస్తూ పోతూ కబుర్లు చెప్పేది. తన తల్లికి వాళ్ళమ్మగారికి పరిచయాలు పెరిగి కుటుంబ స్నేహితులయ్యారు. విద్య చలాకీ అయిన పిల్ల, ఈ కాలం పిల్లలకు ప్రతీక. ఆమె పెద్ద కళ్ళల్లో విజ్ఞానం చురుకుదనంతో పాటు పంతం పౌరుషం కనపడేవి. ఆ పెదవి వంపులో పట్టుదల కనిపించేది. విద్య పెద్ద అందగత్తేం కాదు కానీ స్మార్ట్గా చలాకీగా గలగలా మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూ తన ఉనికి అందరూ గుర్తించేటట్టు చేసుకునేది. గోధుమ రంగుతో 5x2 పొడుగుతో సన్నగా కత్తిరించిన జుట్టుకి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని కనుబొమ్మలు ట్రిమ్గా షేప్ చేసుకుని క్రీములు లిప్స్టిక్లతో అందానికి మెరుగులు దిద్దుకుని సల్వార్ కమీజులు రకరకాల చీరలు జీన్స్ ప్యాంట్స్, ఈ కాలం కాస్త కలవారి అమ్మాయిలు ఎలా ఉంటారో అలా ఉండేది. ఇద్దరు మగపిల్లల తర్వాత ఆడపిల్లగా చిన్నప్పటి నుంచి ముద్దుగా పెరిగింది. తండ్రి ఇంజనీరు, ఆస్తిపాస్తులున్నవారు, అంతస్తు హోదా ఉన్నవారు కనుక ఆడింది ఆటగా పాడింది పాటగా పెరిగింది. ఇవాళ సినిమాకి వెళ్ళాలి డాడీ అంటే ఆయన పనులన్నీ మానుకుని వేళకింటికి రావాల్సిందే. ఈ సెలవులకి ఊటీ వెళ్దాం డాడీ అంటే ఇంటిల్లిపాది ప్రయాణం అయ్యేవారు. ఎవరు నిన్న డిన్నర్కి పిలవాలంటే కూతురికి చెప్పాలి, కూతురు చెప్పిన మెనూ ఉండాలి, ఫర్నిచర్ పాత పడిపోయింది మార్చాలి డాడీ అని కొనే వరకు ప్రాణాలు తీసుకొనిపించేది. సరే చీరలు చెప్పులు బ్యాగులు గాజులు, అలా కోరికలకు అంతే లేదు. అవి తీర్చడం పెద్ద కష్టమని తల్లిదండ్రులు ఎప్పుడూ అనుకోలేదు. తల్లిదండ్రులు కూతురుని ఎంత గారాభంగా అయినా చూడని, మరీ విచ్చలవిడిగా వదిలేనందుకు మెచ్చుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, వాళ్లతో సినిమాలు పార్టీలు అంటూ తిరగటం మాత్రం లేదు. ముందు నుంచి కాన్వెంటు, తర్వాత ఉమెన్స్ కాలేజీలో చదవటం వలన మగపిల్లలతో పరిచయానికి అంత ఆస్కారం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూతురును ఒక్కతినే పంపకుండా అందరూ వెళ్ళేవారు, లేదంటే అన్నలనైనా వెంట పంపేవారు. విద్య మంచి మాటకారి, దానికి తోడు తెలివితేటలున్నాయేమో. ఏ సబ్జెక్టు గురించైనా బాగా చర్చించేది వాదించేది. వాళ్ళు ఊరు వచ్చిన 3 ఏళ్లలో స్టూడెంటు లెక్చరరు బంధం నుంచి స్నేహితురాల్లా మారారు ఇద్దరు. కలిసి సినిమాలకు వెళ్ళటం, షాపింగులకు వెళ్ళటం, రకరకాల పుస్తకాలు చదివి వాదించుకోవటం మంచి కాలక్షేపంగా మారింది
నిర్మల ఒంటరి జీవితంలో విద్య. విద్య బిఏ ఫైనల్లో ఉన్నప్పటి నుంచి విద్య అమ్మగారు పెళ్లి సంబంధాలు చూడమని పోరాటం మొదలుపెట్టింది. ఇంకా 20 ఏళ్లేగా, ఎంఏ కూడా అవని చూద్దాం, తొందరెందుకు అనేవారాయన. ఇప్పుడు ఆరంభిస్తే ఆవేళ కుదురుతుంది, మంచి సంబంధం దొరకద్దు అని వేధించేదావిడ. ఇరుగు పొరుగు బంధువులు ఎవరు ఏ సంబంధం చెప్తే అది చూసొచ్చేదావిడ. ఉత్తరాలు రాయించేది, జాతకాలు ఫోటోలు తెప్పించేది, అన్నింటికి ఏదో వంక పెట్టేది. అబ్బాయి పొట్టని, రంగు తక్కువని, చదువు తక్కువని, ఆస్తి లేదని ఇలా ఆవిడే 3 వంతులు నచ్చక తిరగొట్టేది. ఆ మిగిలిన 1-2 ఫోటోలకు విద్య ఆ వంక ఈ వంక పెట్టి రిజెక్ట్ చేసి పారేసేది. జాగ్రత్త, ఇలా ప్రతి సంబంధానికి ఏవో వంకలు పెడితే వీళ్లకు ఎవరు నచ్చరు అన్న పేరు వస్తే తర్వాత నువ్వు కుమారిగానే మిగిలిపోగలవు, నవ్వుతూ అంది తానొకసారి. మరీ మంచిదంటి, హాయిగా ఉద్యోగం చేసుకుంటూ, నచ్చింది కట్టుకుంటూ, ఇష్టమైనది తింటూ, కేర్ ఫ్రీ జీవితం గడిపేస్తారు మీలాగా అంది విద్య నిర్లక్ష్యంగా. నా హాయిని ఆదర్శంగా పెట్టుకోకు తల్లి అనుకుంది తను నిట్టూర్చి. ఆ మాట ఎందుకో పైకి అనలేకపోయింది. నా ఎంఏ అయితే గానీ చేసుకోను ఆంటీ, ఆ మాట అంటే అమ్మ వినదు. ఇలా నచ్చలేదని చెప్పేస్తూ ఉంటే ఎలాగో కుదరకుండా ఉంటుందిగా అంది నవ్వుతూ. విద్య ఎంఏ ఫైనల్ ఇయర్లో ఉండగా ఓ సంబంధం అందరికీ అన్ని విధాలా నచ్చిందొచ్చింది. అబ్బాయి ఇంజనీరు, ఓ కంపెనీలో పెద్ద జీతంతో పనిచేస్తున్నాడు. తండ్రికి బోలెడు ఆస్తి, 2-3 ఇళ్ళున్నాయి. 2 కొడుకుల్లో ఇతడు 2వాడు. 1 కూతురికి పెళ్ళైపోయింది, బాదరబందీరు లేవు. పరీక్షలైతే గానీ చేసుకోను అని విద్య గోల పెడుతున్నా, చూసి వెళ్ళని, నచ్చిందంటే పరీక్షలు అయ్యే వరకు ఆగమనొచ్చు, పెళ్ళైతే మాత్రం చదవకూడదా, ఇంకా 6 నెలలేగా ఉంది, మంచి సంబంధం అంటూ నచ్చజెప్పి పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. పెళ్లి చూపుల నాడు విద్య బలవంత పెడితే తను వెళ్ళింది. అబ్బాయి పెద్ద అందగాడు కాకపోయినా చామనచాయ రంగులో, కనుముక్కు తీరు బాగానే ఉంది. పెద్ద పొడుగరి కాకపోయినా విద్య హైటుకు సరిపోతాడు. అతన్ని చూస్తే అంత మాటకారి కాదనిపించింది. అడిగిన వాటికి ముక్తసరిగా సమాధానాలు చెప్పాడు తప్ప ఈ కాలం వాళ్లలా మాటలు కలపలేదు. తండ్రి మాత్రం వంటొచ్చా పాటొచ్చా అంటూ పాతకాలం వాడిలా ప్రశ్నలు వేశాడు. తల్లి చాదస్తంగా పాట పాడు, ఏదో ఒకటి పాడు అంటూ 10 సార్లు అడిగింది. నాకు పాట రాదు అని విద్య తేగేసి చెప్పాక ఊరుకుందావిడ. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అతని ముఖంలో దరహాసం అసలు కనపడలేదు. మూడీ ఫెలో కాదు కదా అనిపించింది తనకి. విద్యను అతనేమీ పలకరించలేదు. ఈ కాలం వాళ్ళలా మాటలు కలిపి ఏదో అడగాలన్న తాపత్రయమూ కనపడలేదు. విద్యకి అది నచ్చినట్టు లేదు. కాస్త డిసప్పాయింట్ అయిందేమో అనిపించింది. ఉత్తరం రాస్తామంటూ వెళ్ళారు వాళ్ళు. ఏం విద్య, అబ్బాయి నచ్చకపోవటానికి ఏముంది? 3000 జీతం, బోలెడు ఆస్తి, ఇళ్ళు నగలు. ఆ అబ్బాయికి తండ్రి హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనిచ్చాడట, తల్లి మురిసిపోతూ అంది. మొహం ముంగిలా పెట్టి కూర్చున్నాడేమిటి, నవ్వితే నవరత్నాలు రాలుతాయేమోనన్నట్టు నోరు బిగించుకుని కూర్చున్నాడు అంది విద్య. నచ్చింది నచ్చంది ఏమీ చెప్పలేదు. అంత జాలీ ఫెలోలో లేడు, ముభావంగా మాట్లాడాడు. విద్య పెద్దన్నయ్య అన్నాడు, అతని తీరే అంత అనుకుంటాను, అంతా మన విద్యలా వాగుతారా ఏంటి? తండ్రి నవ్వుతూ అన్నాడు. మొత్తంగా పెద్దగా అడ్డు చెప్పటానికి ఎవరికి ఏ వంక కనపడలేదు. ఉత్తరం కోసం ఆరాటంగా చూశారు అందరూ. 1 వారం రోజుల తర్వాత పిల్ల నచ్చింది, మాకే బోలెడుంది, కట్నం అక్కర్లేదు, మా హోదాకి తగ్గట్టు పెళ్లి బాగా చెయ్యాలి అంటూ రాశారు. అంత మంచి సంబంధం కట్నం కూడా వద్దని చేసుకుంటున్నారని అంతా సంబరపడ్డారు. ఆంటీ మీరేమంటారు, అతన్ని చూశారుగా, ఫ్రాంక్గా మీ అభిప్రాయం చెప్పండి అంటూ వచ్చింది ఓ సాయంకాలం. తను తడబడింది, ఏం చెప్పాలో తెలియక. నిజం చెప్పాలంటే అతని మొహం చూడగానే ఎందుకో డిసప్పాయింట్ అయింది తను. పలానా కారణం అని చెప్పలేదు కానీ చూడగానే ఎందుకో ఇంప్రెస్ కాలేదు. అందం గురించి కాదు, అతనిలో ఫ్రెండ్లీనెస్, సౌమ్యత, అందరితో సరదాగా కలిసిపోయే మనస్తత్వం లేదనిపించింది. కేవలం తన ఊహ అపోహేమో, పెళ్లి కొడుకు కాస్త బిగించుకుని కూర్చున్నాడేమో, పెళ్ళైతే విద్య కంపెనీలో ఇలా ఉండకపోవచ్చు అనుకుంది. బాగుంది విద్య, చేసుకునేదానివి నువ్వా నేనా, నాకు నచ్చటమేంటి అంది నవ్వేసి. అది కాదాంటీ, అతన్ని చూస్తే ఎందుకో సీరియస్ టైప్ అనిపించింది. బాబోయ్ అందం లేకపోతే లేదు, డబ్బు లేకపోతే లేదు, కానీ లైఫ్ సీరియస్ అయితే మాత్రం నేను భరించలేను, బతికిన 4 రోజులు నవ్వుతూ బతకాలి అంది విద్య.
మీ వాళ్ళతో చెప్పావా నీ సందేహం? నీ మొహం పెళ్లి చూపుల్లో చూసిన అరగంటలో ఏం తెలిసిపోతుంది? బొత్తిగా పరిచయం లేని వాళ్లతో అందులో పెళ్లి చూపుల్లో మొదటిసారి ఏం మాట్లాడేస్తారు? పిచ్చాను మాలనులు నువ్వును అంటూ నన్నంతా కేకలేశారంటీ అంది విద్య. ఏం చెప్పాలో, ఏం చెప్తే విద్య డిజపాయింట్ అవుతుందేమో. తనేదన్నా అంటే తన మీద నమ్మకంతో ఈ సంబంధం వద్దంటుందేమో. చిన్న విషయాన్ని తామిద్దరూ కొండంత చేస్తున్నారేమో. అనుమానంతో తను ఇలా అందని తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో. ఇలాంటి సందిగ్ధంలో ఏమీ చెప్పలేకపోయాను. నేనేం చెప్పను విద్య, నాకు అతను సీరియస్ టైప్ అనిపించాడు. కానీ మీ వాళ్ళన్నట్లు కొందరు అంత తొందరగా కొత్త వాళ్లతో కలవరు. రేపు నీ కంపెనీలో అతను మామూలుగా ఉంటాడేమో. మంచి సంబంధం, ఈ మాత్రం దానికోసం వదిలిపోవటం అవివేకమేమో అన్నాను ఎటూ తేల్చకుండా. ఆంటీ, చక్కగా ఫారిన్లో లాగా మన దేశంలోనూ కోర్టింగ్ పీరియడ్ ఉంటే ఇలాంటి విషయాలు ముందే తెలుసుకోవచ్చు. అలాంటి సదుపాయాలు మనకు లేవు. అంతా దైవాధీనం సర్వీసు. లక్ మీద డిపెండ్ అవుతాయి మన పెళ్ళిళ్ళు. నాకేం చెప్పాలో తెలియటం లేదు. మీరేదైనా సలహా ఇస్తారేమోనని ఇలా వచ్చాను అంది. ఆమెలోని సంఘర్షణ అర్థమైంది తనకి. కానీ తను మాత్రం ఏం చెప్పగలదు? మొత్తానికి అందరూ కలిసి విద్యను ఒప్పించారు. చదువు, పరీక్షలు అని గోల పెట్టింది విద్య. ఆ అబ్బాయి పెళ్ళయ్యాక నెల రోజుల్లో ఏదో ట్రైనింగ్కు జర్మనీ వెళ్తాడట 6 నెలలు. అతను తిరిగి వచ్చే వేళకు నీ పరీక్షలు ఎలాగో అవుతాయి. అతనున్న 1 నెల 2 నెలలు ఎలాగో మేనేజ్ చేయొచ్చు. తర్వాత మంచి ముహూర్తాలు లేవు, పెళ్లి చేసి పంపాలని వాళ్ళ ఉద్దేశం అంటూ బలవంతంగానే ఒప్పించారు విద్యని. 1 అక్టోబర్లో విద్య పెళ్లి జరిగిపోయింది. కట్నం పుచ్చుకోలేదని పెళ్లి ఏర్పాట్లు ఘనంగానే చేశారు ఆడపెళ్లి వారు. మంచి క్యాటరింగ్ కంపెనీకి భోజనాలకి కాంట్రాక్ట్ ఇచ్చారు. మగపెళ్లి వారికి మంచి హోటల్ రూములు బుక్ చేశారు. వేడి నీళ్లు, చన్నీళ్లు, టేబుల్ మీల్స్, పూట పూట రకరకాల పిండి వంటలతో భోజనాలు అంతా ఆర్భాటంగానే ఖర్చు పెట్టారు. మగపెళ్లి వారికి ఖరీదైన చీరలు, బట్టలు పెట్టారు. ఆనవాయితీగా అబ్బాయికి పెట్టాల్సిన వెండి కంచం, చెంబు, వాచి, ఉంగరం అలాంటివన్నీ ఇచ్చారు. విద్య చీరలు నగలకి కాక 65,000 ఖర్చు పెట్టారు. కానీ పెళ్లిలో మగపెళ్లి వారి మొహాలు విడలేదు, మూతులు ముడుచుకున్నారు. చేసిన ఏర్పాట్లు వాళ్ళకి చాలలేదని ఆడపిల్లవాళ్ళు అనుకున్నారు. మా తాహ తింటే ఇంకేం చేయాలని వాళ్ళ ఉద్దేశం. విద్య అమ్మగారు గొణుక్కుంది. కాఫీకి రండి, టిఫిన్కి రండి, భోజనానికి రండి అంటూ ప్రతి మాట బొట్టు పెట్టి పిలవలేదని. మాకు పెట్టుపోతల కంటే మర్యాదలు ముఖ్యమని మగపెళ్లి వారు గొనగటంతో అది ఆడపిల్లి వారికి చేరింది. ఈ కాలంలోనూ ప్రతిదానికి బొట్లు పెట్టి పిలవటాలు, అది ఏమిటి చాదస్తాలు అని ఆడపిల్లి వారు విసుక్కున్నారు. కట్నం వద్దన్నాం కదా, అత్త ఆడపడుచు లాంఛనాలు కనీసం 1,116లన్నా ఇస్తారనుకున్నాం. ముష్టి 116లు ఇస్తారా? ఈ పట్టు చీరలు మేం పండగలకే కొనుక్కుంటాము, పెళ్ళికి కాస్త ఖరీదు పెట్టరా? కట్నం వద్దన్నావుగా, అసలు వీళ్ళకి అచ్చటా ముచ్చటానే తెలియదా? వియ్యపురాలకి మొహం కడిగించి వెండి బొట్టు పెట్టన్నా ఇవ్వద్దు అని మధ్యవర్తుల దగ్గర అన్నారు. ముందు మాకేం వద్దనటం ఎందుకు, తర్వాత మేమిచ్చినవి సరిపోవని గొనగటం ఏంటి? ఏం కావాలో ముందు అడగాల్సింది. మీ మొహాలు కడగటం, ఈ పాత చింతకాయ అలవాట్లు ఏమిటి ఇంకా అని ఆడపెళ్లి వారు ఈసరించుకున్నారు. వేడుకలు పెళ్లిలో కాకపోతే రోజూ వస్తాయా? అచ్చటా ముచ్చటా ఈ 2 రోజులేగా అని మగపెళ్లి వారు ఎగిరిపడ్డారు. వీళ్ల మధ్య మాటల విసురులు, దెప్పుకోవటాలు, మూతి ముడుచుకోవటాలు జరిగాయని తల్లి చెప్తూ ఉంటే నిరాసక్తంగా వింది తను. పెళ్లిపీటల మీద మాత్రం విద్య పక్కన తన్ని చూస్తే ఎందుకో సంతృప్తిగా అనిపించలేదు తనకి. పెళ్ళయింది. విద్య తండ్రి హనీమూన్కి వెళ్ళండి అన్నాడు. తనకు సెలవు లేదని విద్యను తీసుకుని వాళ్ళింటికి వెళ్ళి గృహప్రవేశం, పార్టీ అది కాగానే హైదరాబాద్ వెళ్ళిపోతామని చెప్పాడు అల్లుడు. గృహప్రవేశానికి ఆడపెళ్లి వాళ్ళని రమ్మని వాళ్ళు పిలవలేదు. పిలవకుండా మేమెలా వెళ్తామని వీళ్ళు గింజుకున్నారు. ఎవరూ రాకపోతే నేను వెళ్ళను అని విద్య మొండికేస్తే ఆఖరికి అన్న వెంట వెళ్ళాడు. పెళ్ళయ్యాక దీపావళి పండగకి వచ్చింది విద్య భర్తతో. అతని ఫారిన్ ప్రయాణానికి వీసా ఇంకా రాలేదుట. మొదటి పండగ రమ్మని చాలాసార్లు ఫోన్ చేస్తే గానీ అతను రాలేదుట. ఆఖరికి ఎలాగో వచ్చారని అంతా సంతోషించారు. పెద్ద చదువు అని గోల పెట్టావు, పెళ్లి కాగానే ఆ మాట మర్చిపోయావే, డిస్కంటిన్యూ చేస్తున్నావేంటి? తను నవ్వుతూ అంది విద్యతో. లేదా అంటీ, ఈయనింకా వెళ్ళలేదు, నాకు క్లాసులు పోతున్నాయంటే మరేం పర్వాలేదు ప్రైవేటుగా చదవచ్చు అంటున్నారు అంది కాస్త బాధగా. కొత్త మోజులో భార్యని వదలలేక వద్దంటున్నాడేమో అనుకుంది. కానీ కొత్త పెళ్లి కూతురు మొహంలో ఉండాల్సిన వెలుగు, కళ, సంతోషం లాంటివి ఏమీ కనపడలేదు విద్య మొహంలో. అదోలా డల్గా ఉందనిపించింది.
విద్య ఏమన్నా చెప్తుందేమోనని చూసింది. కానీ ఆమె ఉన్నదే 2 రోజులు. మళ్లీ కలుసుకుని తీరిగ్గా మాట్లాడుకునే టైం లేకపోయింది అసలు. పెళ్ళైన 3 నెలలకే విద్య పుట్టింటికొచ్చేసింది అన్న మాట వినగానే ఏదో ముందే తెలిసిన నిజంలా అనిపించింది నిర్మలకి. ఎందుకో ముందు నుంచి అపశృతే పలికింది తన మనసు అనుకుంది. విద్య అడిగినప్పుడు ఫ్రాంక్గా తన అభిప్రాయం చెప్పుంటే తన మీద నమ్మకంతో గౌరవంతో ఈ పెళ్లి చేసుకునేది కాదేమో. కానీ ఇప్పుడు పెళ్ళయ్యాక పట్టుమని 3 నెలలు కాపురం చేయకుండానే ఇలా జరిగిందంటే ఇంకా విద్య జీవితం ఏమవుతుంది? విద్య తల్లిదండ్రులు ఆవేశంలో ఈ విషయం లోతుగా ఆలోచించడం లేదు అనుకుంది నిర్మల. ఆఫ్ ఆల్ ద పీపుల్ తను ఇలా ఆలోచించడం తమాషాగా అనిపించింది ఆమెకే. కాలం ఎన్ని మార్పులు తెస్తుంది, మనుషుల్లోనే కాదు ఆలోచనల్లో ఆచరణల్లో కూడా. విద్య ఏం చేస్తున్నావు? విద్య వచ్చి 4 రోజులైనా ఇంటికి రాలేదని, ఆమె వచ్చే మూడ్లో లేదని గ్రహించిన నిర్మలే వాళ్ళింటికి వెళ్ళింది. 4 రోజులైందొచ్చి మా ఇంటి వైపు రానే లేదే నువ్వు, ఏమీ తెలియనట్లే అడిగింది విద్యని. రండి అంటీ, విద్య చప్పున మంచం మీద నుంచి లేచి కూర్చుంది. ఆమె గుండెల మీద ఇంగ్లీష్ నవల ఉంది, ఆమె పుస్తకం చదవటం లేదని, ఏదో ఆలోచిస్తోందని నిర్మల గ్రహించింది. రావాలని అనుకున్నానంటీ, ఏమిటో 3 బాగోలేదు శుష్కహాసం చేసి అంది విద్య. ఎలా బాగుంటుందమ్మా నిర్మల? మాయదారి పెళ్లి చేసి దాని గొంతు కోసం. మీ అమ్మగారు అంతా చెప్పే ఉంటారు నీకు. కళకళలాడుతూ వెళ్ళిన పిల్ల 3 నెలలకే పీనుగులా తయారై వచ్చింది, చూస్తున్నావుగా అంది విద్య తల్లి కళ్ళొత్తుకుంటూ. విద్య కళ్ళు వాల్చుకుంది. నిజమే, విద్య చాలా చిక్కింది. బొగ్గల్లో నునుపు మాయమైంది, కళ్ళ కింద నల్ల చారలు, ఆమె ముఖంలో దరహాసమే లేదు. అమ్మ ఏదో చెప్పిందిలేండి, అసలేం జరిగింది అంది నిర్మల. ఏం జరగలేదని అడుగు తల్లి, పిల్లవాడు చదువుకున్నవాడు, మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులున్నాయని మురిసిపోయాం. వీళ్లలాంటి 15వ శతాబ్దపు బుద్ధులున్నవాళ్ళని గ్రహించలేకపోయాం. పోని అత్తమామలంటే పాతకాలపు వాళ్ళని సరిపెట్టుకోవచ్చు, కానీ ఇతగాడికేం? చూస్తే పెద్ద ఇంగ్లీష్ కంపెనీలో పని, బుద్ధులు చూస్తే పిలక పెట్టుకుని పారాయణం చేసే బుద్ధులు. ఓ అచ్చట ముచ్చట సరదా పాడు ఏమీ లేదు. మా అమ్మ మా నాన్న అంటూ వాళ్ళు గీచిన గీత దాటడు. తను సరే, ఇది వాళ్ళ అడుగులకి మడుగులొత్తుతూ అత్తమామలు సేవ చేసుకుంటూ అక్కడే ఉండమంటాట. చదివిన చదువు చాలే, ఇంకా చదివి ఉద్యోగాలు ఏమీ చేయక్కర్లేదు, నువ్వు చదువు మానయ్య అంటాడుట. మీ వాళ్ళకి మంచి మర్యాదలు లేవు, మా వాళ్ళని పెళ్లిలో అవమానించారు అంటూ అస్తమానం దెప్పుతాడట. ఓ సినిమా అంటే రానంటాడట. ఫ్రెండ్సు పార్టీలు లాంటి సరదాలే లేవు. ఇంటికి కావలసినవి 4 ముచ్చటపడి కొనుక్కుందామంటే అక్కర్లేదు, అవన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి, మళ్ళీ వేరే కొనటం ఎందుకు దండగా అంటాట. అదేం పిల్లాడమ్మా, వాళ్ళింట్లో ఉంటే చచ్చాకిస్తారు కానీ ఇప్పుడే ఇస్తారా? వాళ్ళిచ్చే వరకు ఇంట్లో ఏమీ లేకుండా ఉండాలా? కొత్త కాపురం, 4 అమర్చుకోవాలని ఉండదు దీనికి. అయ్యో రాత, కొత్త పెళ్ళం, ఆ మోజుంటే ఈ కాపురం ఇలా ఎందుకు ఏడ్చేది? మా రాత దాని కర్మ. ఒక్కగానొక్క పిల్లని భూప్రపంచాలు గాలించినట్లు వెతికి వెతికి వీళ్ళ మొహాన కొట్టాం బంగారం లాంటి పిల్లని. పిల్ల సుఖపడుతుందని 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసాం. కాళ్ళ పారాణి ఆరకుండా పిల్ల తిరిగొచ్చింది. పోతే పోని, మా పిల్ల మాకు బరువా ఏంటి? చూస్తూ చూస్తూ దాన్ని అక్కడ వదిలి చేతులారా చంపలేం. దాని ప్రాణానికి సుఖం లేకపోయాక ఎందుకు ఆ పెళ్ళి, ఎందుకు ఆ మొగుడు? ఎవరో ఏదో అనుకుంటారని మాకేం భయం లేదు. వెధవ లోకం కోసం పిల్లని బలిపెట్టం. పోని, ఇంతటితో బయటపడ్డాం. ఇంకా 4 రోజులుంటే ఏ కడుపు వచ్చి దాని గొంతుకి ఉరి బిగిసేది. ఏదో చదువుకుంటుంది, ఉద్యోగం చేసుకుని దాని బతుకు అది బతుకుతుంది. అంతేగాని అట్లాంటి కాపురం దానికి అక్కర్లేదు. ఆవిడ ఏకదహటిగా గుండెల్లో కసి దుఃఖం అంతా వెళ్ళగక్కింది. విద్య అలా కళ్ళు వాల్చు కూర్చుంది. తల్లి మాటలాపాక, అమ్మా ఆంటీకి కాఫీ ఇవ్వమ్మా అంది తల్లి ధోరణి ఆపాలని కాబోలు. ఆవిడ లోపలికి వెళ్ళాక నిర్మల విద్య భుజం మీద చెయ్యి వేసి, విద్య నువ్వు తొందరపడలేదు కదా, విద్య నువ్వు తొందరపడలేదు కదా, బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చావా అంది. విద్య విసుగ్గా చెవులు మూసుకుని, ఆంటీ ప్లీజ్, ఐ హేట్ టు టాక్ ది సబ్జెక్ట్ ఎనీమోర్, ఇట్స్ ఎ బ్యాడ్ డ్రీమ్, అది తలుచుకోవాలని లేదు అంది బాధగా. ఓకే ఓకే, నీకు చెప్పాలని లేకపోతే వద్దు, హర్ట్ అయింది నిర్మల. ఛా, అది కాదాంటీ, చెప్పుకోవటానికి మీకంటే ఆప్తులు నాకెవరున్నారు. ఈ 4 రోజులుగా ఈ విషయం ఆలోచించి మాట్లాడి వాదించి విసిగిపోయాను.
ఈ టాపిక్ వస్తే నాకు ఆవేశం వస్తుంది, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. నిజంగా నా జీవితంలో ఈ పెళ్ళి ఒక పీడక లాంటి, అంది బేలక విద్య. ఏమని ఓదార్చాలో అర్థం కాక నిర్మల మెల్లిగా ఆమె చేయి నొక్కింది. ఓకే, ఫర్గెట్ ఇట్, తర్వాత మాట్లాడుకుందాంలే, అంది. విద్య ముఖంలోని భావావేశం తీవ్రత తగ్గి మామూలుగా అయింది. అదేం లేదు ఆంటీ, నేనే వచ్చి మీకు అంతా చెప్పాలనుకున్నాను. ఇంట్లో ఏడ్పులు రాగాలు మధ్య ఎవ్వరికీ మనశ్శాంతి లేదు, పరిస్థితి చల్లబడ్డాక రావచ్చని ఊరుకున్నాను, అంది. అసలు గొడవలు ఎందుకు వచ్చాయి విద్య, ఏ విషయంలో? సానునయంగా అడిగింది నిర్మల. ఏ విషయంలో రాలేదు అని అడగండి ఆంటీ, ఆయన ఒక చదువుకున్న మూర్ఖుడు, 18వ శతాబ్దంలో పుట్టాల్సిన ఛాందసుడు, ఇంత చదివి అంత పెద్ద ఉద్యోగం చేస్తున్న సంస్కారం లేని క్రూక్, నెత్తిమీదకు 30 ఏళ్ళు వస్తున్నా సొంత ఆలోచన లేకుండా అమ్మ కొంగు పట్టుకు వెళ్ళాడే అర్భకుడు, తను సుఖపడి ఇంకొకరిని సుఖపెట్టలేని, సుఖపడితే చూడలేని మీన్ ఫెలో, క్రికెట్ ఫెలో, ఏ కోసా నా సున్నితత్వం లానిత్యం కాని ఆ పదాలకు అర్థం కాని తెలియని మూఢుడు, ప్రేమ అనురాగం అనేవి ఇస్తే దొరుకుతాయని గ్రహించలేని స్టూపిడ్. అంతకంటే అతన్ని వర్ణించాలంటే ఐ హ్యావ్ నో వర్డ్స్, అంది ఆవేశంగా. నువ్వు ప్రతిదాన్ని భూతద్దంలో చూడలేదు కదా విద్య, చిన్న విషయాన్ని గోరంతలు చేసి ఆలోచించడం లేదు కదా, నెమ్మదిగా అంది నిర్మల. చిన్న విషయాలే ఆంటీ, కానీ ఆ చిన్న విషయాలను పట్టుకొని సాగదీసి తెగే వరకు లాగి యువతలి వాళ్ళను హర్ట్ చేసే శాడిస్ట్ టెంపర్మెంటుని చిన్న విషయం అని ఎలా వదిలేటివాంటీ? ఇలాంటివి వినేవాళ్లకు చిన్న విషయాలుగా కనపడతాయి, కానీ అనుభవించే వాళ్ళకి అర్థమవుతాయి. ఆమె గొంతు మాట్లాడలేకపోయింది. నిజమే, అనుభవించిన వారికే అర్థమవుతాయి. ఆ విషయం తనకంటే ఎవరికి తెలుసు, తెలుసు గనుకనే ఏదో చెయ్యాలని తాపత్రయపడుతోంది. ఆంటీ, కొత్తగా పెళ్ళైన జంట మొదటి రాత్రి మాట్లాడుకోవలసిన విషయాలు. మీ వాళ్ళు పెళ్లిలో మా వాళ్లకు మర్యాదలు సరిగ్గా చేయలేదు, మా అమ్మకి, వదినికి, చెల్లెలకి అలాంటి చీరలు పెడతారా? భోజనాలకి వాటికి పిలవకుండా వచ్చి తింటారులే అన్నట్లు బుర్ర తిరుగుడుగా ప్రవర్తిస్తారా? టేబుల్ మీల్స్, పిండి వంటలు చేయిస్తే మర్యాద అవుతుందా? మేమున్న 2 రోజులు పెళ్లి వారికి మర్యాదలు సరిగ్గా చెయ్యాలని తెలీదా? మేమంటే ఏమిటో తెలుసా? మా ఆస్తిపాస్తులు ఏమిటో తెలుసా? మీ నాన్నలాంటి వాళ్ళని 10 మందిని కొనగలం మేము. మా ఇంట్లో ఉన్న నగలు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు మీరు. కట్నం వద్దన్నామంటే డబ్బు వద్దన్నాము, అల్లుడి హోదాకు తగ్గట్లు ఒక కారైనా ఇవ్వాలని తెలీదా? మొదటి రాత్రి నవవధువుతో మాట్లాడాల్సిన మాటలా అంటే ఇవి? ఆమె మనసు ఆనాడే విరిగిపోకుండా ఎలా ఉంటుంది ఈ మాటలు విని? హనీమూన్కి వెళ్దామంటే సెలవు లేదన్న మనిషి వాళ్ళింటికి గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం, కామేశ్వరి పెట్టడం అంటూ 15 రోజులు ఉండిపోయారు, రోజుకొక పూజ చేస్తూ. వాళ్ల వేడుక మనం కాదనం, కానీ కొత్త భార్యను సరదాగా 4 రోజులు తిప్పి తీసుకురావచ్చు కదా. ఆ మాత్రం సరదా సున్నితత్వం తెలిసిన మనిషి అయితే మొదటి రాత్రే భార్య ఫీలింగ్స్ని హర్ట్ చేస్తాడా? మా వాళ్ళు మర్యాదలు సరిగ్గా చెయ్యకపోతే ఆ తప్పు నాదా? అసలు వాళ్ళు మాత్రం మర్యాదలకు ఏం లోపం చేశారు? హోటల్ రూమ్స్, కార్లు, కాఫీలు, టిఫిన్లు, గ్రాండ్గా రిసెప్షను, బట్టలు, అవి అన్నీ చేశారు. పాతకాలం పద్ధతులు, ఆ మొహాలు కడగటాలు అవి మాకు తెలియవు. అంతగా అవన్నీ జరగాలనుకున్నప్పుడు ముందే చెప్పి చేయించుకోవచ్చు కదా. కట్నం వద్దన్నారంటే 80,000 కారు ఇవ్వాలని అర్థం. ఆ 80,000 ఇచ్చి కట్నం ఇచ్చామని మేము గొప్పగా చెప్పుకుంటే సరిపోతుందిగా. కారు 80,000, పెళ్లి ఖర్చు 50, నా నగలు చీరలు 50. మా నాన్న మరీ లక్షాధికారా? ఏదో ఒక్కరితే కూతుర్నని తలకు మించి ఖర్చు పెట్టారు. వాళ్ళకి అవన్నీ కావాలనుకున్నప్పుడు ముందే చెప్తే మాకు తాహతుంటే చేసుకునేవాళ్ళం, లేదంటే ఇంకో సంబంధం చూసుకునేవాళ్ళం. ముందు గొప్పగా ఏది వద్దని, తర్వాత ఈ సాధింపులేంటి? చదువు సంస్కారం ఉన్నవాళ్ళైతే ఇలాంటి చిన్నవాటికి కొత్త కోడల్ని ఇట్లా ట్రీట్ చేస్తారా అని నేను ఆవేశంగా దులిపేశాను. ఆయన గారి మొహం చూడాలంటే మొదటి రోజే ఇలా మాట్లాడిన దానివి నువ్వేం కాపురం చేస్తావు? ఆడదానికి అణుకువ నేర్పలేదా మీ వాళ్ళు? నీ ఆర్గ్యుమెంట్స్ నా దగ్గర కాదు. మా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, మా అన్నయ్య పెళ్లిలో కారు ఇచ్చారు, అడుగడుగున ఎంత మర్యాదలు చేశారు. అసలు మీరు ఇలా అని తెలుసుంటే చేసుకునే వాళ్ళమే కాదు అని రుసరుసలాడుతూ అన్నారు. నాకు ఒళ్ళు మండింది. మీరు ఇలా అని తెలుసుంటే మా వాళ్ళు చచ్చినా ఇచ్చేవారు కాదు అన్నాను. ఆంటీ, అడుగడుగున మీ వాళ్ళు ఇలా, మీ అమ్మలా, మీ నాన్నలా అని దెప్పుతూ ఉంటే ఎలా ఆంటీ భరించటం? అందరినీ వదులుకుని
ఆశలు కలలు అన్నీ భర్త మీద నిలుపుకుని వెళ్ళిన నవవధువు మనసు ఈ మాటలకు ఏమవుతుందో ఆలోచించండి. అందులో చిన్నప్పటి నుంచి ఆడింది ఆట పాడింది పాటగా పెరిగానేమో వాళ్ళందరి తిరస్కారం సహించడం నా వల్ల కాలేదు. కొత్త కోడలు అత్తింటికి వచ్చిందన్న సంబరం లేకపోగా అందరూ నన్ను చూసి నేనేదో ఘోర అపరాధం చేసినట్లు మూతులు ముడుచుకునేవారు. మాటకు ముందు మా పెద్దవయ్యాల వారు ఇంత ఘనంగా పెళ్లి చేశారు, అంత గొప్పగా చేశారు. ఈ కారు మా పెద్దాడికి వాళ్ళు ఇచ్చారు. చిన్నాడికి పెళ్ళైతే కారు వస్తుందని కొనలేదు. మాకేం లేదా పోదా, ఏదో అత్తవారిచ్చారంటే అదో సరదా. ఇదిగో ఇప్పుడు కట్టుకున్న ఈ చీర పెద్దబ్బాయి పెళ్ళికి మొహాలు కడిగించినప్పుడు పెట్టారు, అప్పగింతలకి 2000 ఖరీదైన చీర పెట్టారు అంటూ సందు దొరికినప్పుడల్లా తెప్పి పొడిచేవారు. ఆయన ఈ మాటలన్నీ వింటూ మొహం మార్చుకుని కూర్చునేవారు. గదిలోకి రాగానే మళ్ళీ అవన్నీ అంటూ సాధించేవారు. అసలు నేను కొత్త భార్యనన్నదే ఆయనకు గుర్తులేనట్టు, ఎన్నాళ్ల పట్టో కావరం చేస్తున్న దాన్ని సాధించినట్టు సాధించేవారు. తొలి దినాల్లో ఉండాల్సిన ఆ మోజన్న ఉండేది కాదు. ఆయనకు ప్రేమానురాగాలు లేకపోయినా ఉదయం లేవగానే భార్య కాఫీ తెచ్చివ్వాలి, ఇద్దరూ గదిలో కూర్చుని సరదాగా తాగాలి, సాయంత్రం అలా షికార్కు వెళ్ళాలి, ఓ మల్లెపూలు కొనాలి, సాయంకాలం ఏ డాబా మీదో ఏకాంతంగా కూర్చోవాలి. ఇలాంటి చిన్న చిన్న కోరికలు, అలాంటి సరదాలు కూడా లేవా మనిషికి. పొద్దున్నే అమ్మ దగ్గర వంటింట్లో స్టవ్ దగ్గర కూర్చుని కాఫీ తాగేవారు. నేననే మనిషినే ఇంట్లో ఉన్నట్టు పట్టించుకునేవారు కాదెవరు. ఆ ఇంట్లో కాస్త కుస్తో నాతో మాట్లాడిన మనిషి తోటికోడలు మాత్రమే. ఆవిడ మాటల్లోనూ మాకంటే వాళ్ళు గొప్పవాళ్ళని, మాకంటే వాళ్ళు పెళ్లి బాగా చేశారన్న గర్వం కనపడేది. మా అన్నయ్య రిసెప్షన్ అయిన వెంటనే వెళ్ళిపోయాడు. వాడున్నంతసేపు వాడితో ఎవరూ మాట్లాడలేదు. ఆ ఉన్న ఒక్కరోజులోనే వాడు పరిస్థితి గ్రహించాడు. వెళ్ళేటప్పుడు పాపం చాలా ఫీల్ అయ్యాడు అన్నయ్య. విద్యా ఏమిటోనే వీళ్ళ వరస నాకు అర్థం కావటం లేదు, బావైనా మాట్లాడడు, ఏమిటో ఎలా గెటాన్ అవుతావో ఇక్కడ అన్నాడు దిగులుగా. అసలే విరిగిన నా మనసు వాడలా అనగానే పట్టలేని దుఃఖం వచ్చింది. మా వాళ్ళు ఎంచి ఎంచి పప్పులో కాలేశారు, వెతికి వెతికి ఈ కొంపలో పడేశారు నన్ను అన్న దుఃఖం వచ్చింది. వాడు వెళ్ళాక ఏడుస్తుంటే అనునయించకపోగా, ఎందుకా ఏడుపు, ఏదో ఈనాటికి నువ్వు ఒక్కర్తవే కాపురానికి వచ్చినట్టు ఏడుస్తున్నావే, అడవిలో ఉన్నట్లు దిగులు పడుతున్నావే పాపం, ఎందుకు అని హేళన చేశారు. పెళ్ళైన 15 రోజులకే నాలో సగం ఉత్సాహం ఉత్తేజం తగ్గిపోయాయి. పెళ్ళైన 15 రోజులకే జీవితం ఇంత నిస్సారం అనిపిస్తే ఆ కాపురం ఎంత మధురంగా సాగుతుందో ఎవ్వరూ చెప్పక్కర్లేకుండానే అర్థమైంది. ఆయన మనస్తత్వం చాలా వరకు అర్థమైంది. ఈ కాలం మగవారిలా ఏ విషయంలోనూ ఆయనకు నవీనత అంటే ఇష్టం లేదు. భార్య అంటే ఇంట్లో అణిగి మణిగి ఉండాలనుకునే తత్వం, చిన్న తప్పులను సైతం క్షమించే ఔదార్యం ఆయనలో లేదు. తాను చెప్పిందే చెప్పి అనిందే అని యువతలి వారిని ఎలా హర్ట్ చేద్దామా అనే శాడిస్ట్ మెంటాలిటీ. తల్లి తండ్రి అంటే గుడ్డి నమ్మకం, వారు చెప్పిందే వేదమని, వారు తప్పు చెప్పరు చెయ్యరు అనే మూఢనమ్మకం. మనకి వయసు వచ్చింది, మన ఆలోచనల తీరు వేరుగా ఉండవచ్చు. అన్నింటిలోనూ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడవలసిన అవసరం లేదు. తల్లిదండ్రులను గౌరవించడం అంటే భార్యతో పడుకోవాలో వద్దో కూడా వాళ్ళు చెప్పక్కర్లేదు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేని మనిషి. సరసం, శృంగారం, సున్నితత్వం, లాలిత్యం అనే పదాలకే తావులేదు ఆయన దగ్గర. భార్య అనేది లాలిస్తే కరిగిపోయి పాదాల మీద వాలుతుంది అన్న నిజం తెలియని చదువుకున్న అజ్ఞాని. స్త్రీని గౌరవిస్తే ఆ స్త్రీ ఆ పురుషుణ్ణి దేవుడిలా కొలుస్తుందన్న నిజం గుర్తించలేని అవివేకి. ఇవన్నీ ఆ 15 రోజుల్లో ఏర్పడే అభిప్రాయాలు నాకు. కానీ ఏమోలో ఇక్కడి నుంచి వెళ్ళి మా సొంత కాపురం పెట్టాక ఇలా ఉండదేమోనన్న చిన్న ఆశతో ఆయన వెంట హైదరాబాద్ వెళ్ళాను. లేకపోతే అట్నుంచి అటే ఇంటికి పారిపోయి వచ్చేదాన్నేమో. విద్య ఆవేశంతో కళ్ళ నిండా నీళ్లు కుక్కుంటూ మాట్లాడింది. విద్య, అతను అలా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కాస్త సౌమ్యంగా నచ్చజెప్పడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదా? నువ్వు అతనితో సమానంగా ఆర్గ్యూ చేస్తే అతనికి మరింత తిక్కరేగేదేమో. నువ్వు అతను ఒంటరిగా ఉన్నప్పుడు సౌమ్యంగా నచ్చజెప్పకపోయావా? అనునయంగా అంది నిర్మల. ఎందుకు చెప్పలేదా అంటీ? మాకు ఈ పాత ఆచారాలు అవి తెలియక కొన్ని మర్యాదలు చెయ్యలేదు, మీ వాళ్ళని అవమానించాలనేం కాదు, మా శక్తికి మించే పెళ్లి చేశారు, కారు అది ఇంకా ఇవ్వలేరు అని చెప్పాను. కానీ ఆయన వింటేనా? తెలియకపోతే ఎవరినన్నా అడిగి చేయాలి. కారు ఇచ్చే తాహతు లేనప్పుడు పెద్ద సంబంధాలకు ఎందుకు ఎగబడటం? నీకెంతసేపు మీ వాళ్ళని సమర్థించుకోవటమే సరిపోతుంది,
అని మొండిగా వాదిస్తే ఏం చేయమంటారంటీ? మీకు తెలీదంటీ, ఆయన తత్వం అలాంటిది, విరక్తిగా అంది విద్య. పోనీ, హైదరాబాద్ వెళ్ళాకన్నా మారలేదా? అడిగింది నిర్మల. ఆ ఆశానాల రోజుల్లో తేలిపోయిందంటీ, అసలు కాపురానికి వెళ్ళగానే డల్ అయిపోయాను. అది వాళ్ళ నాన్నగారు ఇచ్చిన 2 బెడ్రూమ్ల ఫ్లాటు. ఇల్లు బాగానే ఉంది, కానీ మాకింత ఉంది అంత ఉంది అని గొప్పలు చెప్పుకునే మనిషి, 3000 రూపాయలు ఉద్యోగం చేస్తున్న పెద్ద మనిషి ఇల్లు. ఓ గుమస్తా ఇల్లు కూడా అంత బీదగా ఉండదు. కింద పరుపు వేసుకుని పడుకునేవారు కాబోలు. ఓ మూల ఓ పక్క చుట్టతాడు కట్టి దానిమీద హ్యాంగర్స్కి బట్టలు, ఓ గాడ్రేజ్ టేబుల్, 2 ఫోల్డింగ్ కుర్చీలు, వంటింట్లో 1 కిరసనాల స్టవ్, 2-3 డబ్బాలు. ఇది ఆయన సంసారం. అలాంటి కొంప ఎప్పుడు చూడక ఆ ఇల్లు చూడగానే షాక్ అయ్యాను. బాగా ఉన్నవాళ్ళు, మంచి ఉద్యోగంలో ఉన్నవారు, ఇల్లు చాలా మోడర్న్గా టిప్ టాప్గా ఉంటుందనుకున్న నేను నీరు కారిపోయాను. అదేమిటి, ఇంట్లో ఫర్నిచర్ ఏం కొనలేదా? అప్పుడే 6 నెలల బట్టి ఈ ఊళ్ళోనే ఉన్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు అని అడిగాను. పెళ్ళయ్యాక మీ అత్తగారు ఇస్తారుగా, వాళ్ళేమి ఇస్తారో చూసి మిగతావి కొనుక్కోవచ్చు అన్నారు మా వాళ్ళు. అయినా మా ఇంట్లో బోర్డున్నాయి, 2 ఫ్రిడ్జ్లు, 4 గాడ్రేజ్లు, 2-3 రకాల సోఫా సెట్లు, 2 డైనింగ్ టేబుల్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ నాకు అన్నయ్యకేగా, మళ్ళీ ఎందుకు కొనటం దండగా అన్నాడు గర్వంగా. ఆ మనిషి మాటలు విని నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ప్రియసఖులు, 1వ భాగం సమాప్తం. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.